సీఎం జగన్ భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేసింది. గుతిలో జగన్ కాన్వాయ్పై చెప్పులు, ఇప్పుడు రాళ్లు విసరడంతో హై అలర్ట్ అయ్యారు. జగన్ బస్సుకి 100 మీటర్ల పరిధిలో జనప్రవేశం నిషేధంలో ఆలోచనలో ఉంది. మరి అవసరమైతేనే జగన్ బస్సు పరిసరాల్లోకి నేతలు, కార్యకర్తలని అనుమతించాలన్నారు. క్రెయిన్లు, ఆర్చులు, భారీ గజమాలని తగ్గించాలని సూచించారు. జగన్ కి జనాలకి మధ్య బారికేడ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. సభలో ర్యాంప్ వాక్ చేయొద్దని జగన్ కి భద్రతాపరమైన సూచనలు చేశారు. వీలైనంత వరకు బస్సులో కూర్చునే రోడ్ షో నిర్వహించాలని నిఘా వర్గాలు చెప్పాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు సార్, యామిని మనం చూసినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి పైన నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఆ సంఘటనకు సంబంధించి గతంలో కూడా ఒక సంఘటన జరిగినటువంటి పరిస్థితి, గుర్తులో జగన్ పైన బస్సు కాన్వాయ్ పైన కూడా చెప్పులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే అప్పటి నుంచి కూడా భద్రతా పరంగా కొన్ని సూచనలు తీసుకుంటూ కూడా భద్రతా సిబ్బంది అయితే భద్రతల విషయంలో చాలా మార్పులు చేసుకుంటూ వచ్చింది. కానీ నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన జగన్ పైన రాయి పడడం అనేది కూడా చాలా భద్రతా లోపాలు దృష్టి భద్రతా లోపాలు ఉన్నట్టు కూడా అటు ప్రజల నుంచి కానివ్వండి, అటు పార్టీల నేతల నుంచి కానివ్వండి పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం కావడంతో భద్రతా చర్యల పైన ఏదైతే సీఎం భద్రతా నిఘా విభాగం ఉందో కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే బస్సుకు 100 మీటర్ల పరిధిలోనే జనప్రవేశాన్ని అయితే నిషేధించడం జరిగింది. అదేవిధంగా మరీ అవసరమైతే తప్ప బస్సు పరిసర ప్రాంతాల్లోకి నేతలు, కార్యకర్తలను కూడా ఎంట్రన్స్ చేయకూడదంటూ కూడా డిసైడ్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా గజమాలని పేరు మీద కిరణ్ తోటి భారీ గజమాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి వేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇక మీదట కూడా భారీ గజమాలలు క్రీన్స్ తోటి వచ్చేటటువంటి ఆర్చులు కానీ ఇవన్నీ కూడా ఆ రూట్ మ్యాప్ లో ఉండాలి, లేకుండా చాలా వరకు తగ్గించుకుంటూ పోవాలని కూడా సూచన చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా జగన్ కు జనాలు మధ్య బారికేడ్లు కూడా అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా వీలైనంత వరకు కూడా బస్సులోనే ఉండాలి, బస్సులో కాకుండా ఇంకేదైనా పర్టికులర్ గా బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి కనుక కంపల్సరిగా బారికేడ్స్ అనేవి కూడా కంపల్సరిగా ఉండాలనే సూచనలు అయితే కూడా చేయడం జరిగింది. అదే విధంగా వీలైనంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాంప్ ఏదైతే సభల్లో కానివ్వండి ఇతర కార్యక్రమాల్లో కూడా ర్యాంప్ పైన వాక్ చేయొద్దని, అదేవిధంగా వీలైనంత వరకు బస్సులో కూర్చుని మాత్రమే ప్రయాణం చేయాలంటూ కూడా ఏదైతే క్యాంపెయిన్ చేయాలని కూడా ఆయన చెప్పడం ఆయనకి సూచన చేయడం జరిగింది. మొత్తం మీద భద్రతా విభాగం అయితే మాత్రం పలు సూచనలతో పాటు సీఎం జగన్ పై భద్రత పైన కూడా నిఘా గట్టిగా పెట్టినటువంటి పరిస్థితి, ఇప్పటికే జరిగినటువంటి ఈ 2 సంఘటనల దృష్ట్యా రాష్ట్రంలో భద్రతా వైఫల్యం లోపించిందా అనే రీతిలో పలు సందేహాలు రావడంతో దాన్ని అన్నింటినీ కూడా పటాపంచలు చేసే విధంగా ఇక మీద జగన్ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా కలవాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చే విధంగా కూడా వాళ్ళ సూచనలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎమర్జెన్సీ అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా ఎవరికి ఏది సాహసం కూడా చేయకుండా అంత గట్టి బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రతల విషయంలో పలు మార్పులతో పాటు అదేవిధంగా భద్రతను కూడా భారీగా పెంచినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. గాయత్రి రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.